టిపిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఎండాకాలం సావ కొడుతుంది మామూలుగా లేదు. ఏప్రిల్ కే ఈ విధంగా ఉందంటే మేలో మాడు పగిలిపోద్ది. బాబు ఈ ట్రైనింగ్ వదలట్లా కదా. బండి దోలేవాడికి ఒక శంభు, బండి ఎనగుచ్చినోడికి ఇంకో శంభు. ఇదేంది ఇదేంది ఇదే ఇదేంది ఇదే ఇది నేను చూడలా. ఏంట లుక్? ఇలాంటి లుక్ చాలా చూసాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి చెమట్లు, ఏమెండలో, ఎవరు సో? నమస్తే నాయన. పొద్దున్నే టైం ఏం తెలుసా? పదకొండున్నారా? పదకొండున్నరకి పని మీద పోతా ఉన్నాము, కానీ ఎండ పదకొండున్నరకి దంచి పని అవుతుంది. ఏదేమైనా కానీ మన పనులేమో ఖచ్చితంగా జరగాల్సింది. ఇంకా కార్లు ఉన్న సంగతి అంటారా? ఏసీ వేసుకొని సమ్మని పోతారు, పని చేసుకొని వచ్చేస్తారు. కానీ మన ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మాత్రం బండే దిక్కు. బండిలోనే పోవాలా? బండిలో వెళ్ళి మన పనులు మనం చేసుకురావాలా? కానీ ఎండ ఎక్కువ ఉంది పదకొండున్నరకి, ఏం చేయాలా? మన పని మాత్రం జరిగిపోవాలా? ఏం తేజ, ఏదో ఒకటి ప్లాన్ చేయాలా? ఒక్క నిమిషం ఐడియా. A few moments later. ఒక్కసారి కొంచెం వెనక జరగండి, ఎవరుకోకుండా. ఏంది ఏంది ఇదే బకెట్? బకెట్లో నీళ్ళు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఎండాకాలం సావ కొడుతుంది మామూలుగా లేదు. ఏప్రిల్కే ఈ విధంగా ఉందంటే మేలో మాడు పగిలిపోద్ది. బాబు ఈ ట్రైనింగ్ వదలట్లా కదా. సరే ఏదేమైనా మనకి బండిలో పోతా పని జరిగిపోవాలంటే ఒకే ఒక మార్గం, అదేంటంటే బండి దోలేవాడికి ఒక శంభు, బండి ఎనగుచ్చినోడికి ఇంకో శంభు. ఇదేంది ఇదేంది ఇదే ఇదేంది ఇదే ఇది నేను చూడలా. ఏ వెండలో ఏమోగా నీ పోసుకోవాల సామే, ఎండైతే అదిరిపోతుంది. ఇట్టా నీళ్ళు పోసుకుంటా పోతా ఉండాల, ఎండలైతే అదిరిపోతున్నాయి. సరే మొత్తానికి నెల్లూరు నగరంలో ఉన్న కేవీఆర్ దగ్గర ఉన్నాము. ఈ కాన్సెప్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. Fantastic, superb, mind-blowing, unbelievable. పనిలో పనగా ఈ కాన్సెప్ట్ గురించి మన నెల్లూరు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో మొత్తం చూద్దాము. అట్టుబడి పోదాం, వచ్చేసండి. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలా. ఏంట లుక్? ఇలాంటి లుక్ చాలా చూసాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? ఎవరు సో? అది సంగతి, పనులైతే జరిగిపోయినాయి మనకి. అయితే ఈ నీళ్లు ఎవరైతే ఇచ్చారో మన నెల్లూరు వాళ్ళు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అది మందల, మీరు మాత్రం ఎండకు తిరగబోకండి. నీడపోటనుండి
సల్లసల్లగా మజ్జిగో ఏ గింజో అవి తాగేమనుకోండి, కడుపు చల్లగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎండలకు మాత్రం అసలు తిరగబాకండి. అది అలా మన మందల మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. కెమెరామ్యాన్ సులీన్ అన్నదో, శివాతో, సింహ పోర్స్ నడుచుతో నెల్లూరు నుంచి బాయ్.